హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు వీడియోలో హెల్తీ న్యూట్రిషన్ పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను ఇది చాలా చాలా ఆరోగ్యకరమైంది అంతేకాకుండా ఎన్నో పోషక విలువలు పౌడర్లో ఉన్నాయండి రోజూ ఉదయం ఒక గ్లాస్ పాల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు రకాలు తీసుకున్నానండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడి గింజలు హండ్రెడ్ గ్రామ్స్ పిస్తా హండ్రెడ్ గ్రామ్స్ పుచ్చికాయ గింజలు హండ్రెడ్ గ్రామ్స్ పొద్దు తిరుగుడు గింజలు హండ్రెడ్ గ్రామ్స్ బాదం హండ్రెడ్ గ్రామ్స్ కాజు ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తానండి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఫాన్ పెట్టుకుని ఈ కాజుని బాగా దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే దోరగా వేగించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగించుకోవాలి ఇలా వేగించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పౌడర్ ఇప్పుడు అదే ఫాన్లో బాదం కూడా వేసి దూరగా బాగా వేగించుకోవాలి ఇది హెయిర్ అండ్ స్కిన్కి తెలివితేటలకి బాగా మంచిదండి బాదం ఈ విధంగా వేగించుకున్న తర్వాత ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఫాన్లో పిస్తా వేసుకోవాలి పిస్తా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా దీన్ని కూడా బాగా దూరంగా వేగించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఫాన్లో గుమ్మడి గింజలు వేసుకోవాలండి ఈ గుమ్మడి గింజలు ఇంటెలిజెన్స్ని బాగా పెరుగు పెరుగుతుంది తెలివితేటలు అనేది బాగా పెరుగుతుంది సో ఈ విధంగా వేగించుకున్న తర్వాత చూస్తున్నారు కదా కలర్ ఎలా షేడ్ అయిందో ఇవి బాగా వేగినాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే పొద్దు పొద్దురిగిడి గింజలు వేసుకోవాలండి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది ఇది కూడా బాగా దోరగా వేగించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఫాన్లో పుచ్చికాయ్ గింజలు వేసుకుని వీటిని కూడా దోరగా వేగించుకోవాలి ఇందులో హై ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ఇది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అవన్నీ వేగించుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం వేడి ఉండకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలండి మరీ ఎక్కువగా మిక్సీ పట్టకూడదు ఎందుకంటే అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆయిలీగా అయిపోతుంది ఈ విధంగా పౌడర్ చేసుకుని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు